అందరికీ నమస్కారం. మిత్రులారా, అందరం నిమ్మకాయ తీసుకుంటున్నాం. సో నిమ్మకాయ నీళ్ళు తీసుకోవడం, నిమ్మకాయ రసం తాగడము రకరకాలు చేస్తున్నారు కదా. సో నిమ్మకాయ తీసుకుంటే మనకు హెల్త్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది అని చెప్తున్నారు. సో చాలామంది మన వీడియోస్ చూసి మెన్షన్ చేసేది నిమ్మకాయ అసిడిక్ కదా అంటారు. నిమ్మకాయ అసిడిక్ అది అసిడిక్ ఉంటుంది కాబట్టి దాన్ని తీసుకుంటే హెల్త్ ఎలా మెయింటైన్ అవుతుంది అంటే విటమిన్ సి పక్కన పెడదాం. మనము ఆల్కలైన్ వాటర్ తయారు చేసుకోవాలని చెప్పి ఒక వీడియో చేస్తున్నాం. ఒక వీడియో చేసినప్పుడు చాలామంది కామెంట్లు ఒకటే పెట్టారు, అది అసిడిక్ కదా, ఎలా అవుతుంది అసిడిక్ కదా అని చెప్పి. ఇప్పుడు మన సంజీవిని ఆశ్రమం క్యాంప్స్ అయినప్పుడు అక్కడికి వచ్చేవాళ్ళు కూడా ఫస్ట్ అడిగేటువంటి క్వశ్చన్, నిమ్మకాయ అసిడిక్ అయితే ఆ వాటర్ తీసుకుంటే ఎలా ఆల్కలైన్ అవుతుంది అని చెప్పి అడుగుతారు. సో ఈ అంటే బ్లడ్ పిహెచ్ ఏదైతే ఉందో, మన బ్లడ్ పిహెచ్ 7 కన్నా ఎక్కువైతే అది ఆల్కలైన్, 7 కన్నా తక్కువైతే అసిడిక్. 7 కన్నా ఎక్కువ మన బ్లడ్ పిహెచ్ ఉంటుంది యూజువల్గా, అంటే 7 నుంచి 7.3 7.4 రేంజ్ వరకు బ్లడ్ పిహెచ్ ఆల్కలైన్ మెయింటైన్ అవుతూ ఉంటుంది. మనం తీసుకునేటువంటి ఫుడ్స్, రకరకాల ఫుడ్స్ వల్ల కావచ్చు, యాక్టివిటీ వల్ల కావచ్చు, లైఫ్ స్టైల్ వల్ల కావచ్చు, యాసిడ్ నేచర్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, మన బ్లడ్ పిహెచ్ అనేది 7 కన్నా బిలో వెళ్ళిపోయింది అనుకోండి, అది డిసీజ్ని క్రియేట్ చేస్తుంది. జబ్బు పడతాం మనం అప్పుడు. అంటే లోపల మన బాడీ లోపల ఆర్గాన్స్ లోపల కావచ్చు, ప్లస్ మెటబాలజీ లోపల కావచ్చు, చేంజెస్ అనేటివి మొదలవుతాయి. అందుకని ఆల్కలైన్ మెయింటైన్ చేయడానికి మనం నిమ్మకాయ తీసుకోండి అని చెప్పి సజెస్ట్ చేశాం. చాలామందికి ఉండేటువంటి డౌటు, నిమ్మకాయలో మీకు ఉండేది యాసిడ్ కదా, అది లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఆల్కలైన్ ఎలా అవుతుంది అని అడుగుతారు. యాక్చువల్గా మనము బయట ఉండేటువంటి పిహెచ్ అనేది మన బాడీ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఉండదు. ఖచ్చితంగా అసిడికే అది, నిమ్మకాయ అనేది అసిడికే కాదనం. అది బయట మీరు చేతి మీద వేసుకున్నా, ఎక్కడ ల్యాబొరేటరీలో టెస్ట్ చేసినా అది అసిడికే, పిహెచ్ అనేది తక్కువే ఉంటుంది, 7 కన్నా తక్కువే ఉంటుంది. కానీ మనం తీసుకునేటువంటి ప్రతి ఫుడ్ ఐటమ్ ఏ పిహెచ్లో అయితే ఉందో అదే పిహెచ్లో లోపల మెటబలైజ్ కాదు, జీర్ణరసాలతో కలుగుతు. ఒక నిమ్మకాయనే కాదు, ఏ ఫుడ్ అయినా సరే మీరు తీసుకుంటే దాన్ని ఆల్కలైన్ నేచర్లోకి మార్చుకోవడానికి ట్రై చేస్తుంది బాడీ. అలాగే అసిడిక్గా తీసుకున్న దాన్ని అసిడిక్గా అలాగే ఫుల్గా తీసుకుంటే బాడీ డ్యామేజ్ అవుతుంది. కాబట్టి బాడీలో ఉండేటువంటి మెకానిజమ్స్ ఏం చేస్తాయంటే దాన్ని ఆల్కలైన్ నేచర్కి మార్చడానికి ట్రై చేస్తాయి. అందులో ముఖ్యంగా పార్టిసిపేట్ చేసేది కిడ్నీ. కిడ్నీ ఏం చేస్తుందంటే మన ఫుడ్ డైజెస్ట్ అయిన తర్వాత దాన్ని తీసుకొని వెళ్ళి దాన్ని అంటే ఈ అసిడిక్ లోడ్ ఎక్కువైంది అనుకోండి దాన్ని బయటకు పంపించేస్తుంది యూరిన్ ద్వారా. ఆ అసిడిక్ లోడ్ని బయటకు పంపించి దాన్ని ఆల్కలైన్గానే మార్చి బాడీ లోపల సప్లై చేస్తూ ఉంటుంది. ఆ మొత్తం ఈ బర్డన్ అంతా తీసుకునేది కిడ్నీ. అందుకే కొంచెం యూరిన్ అసిడిక్గా ఉంటాయి, ఎందుకంటే మన బాడీలోంచి ఎక్స్ట్రా అంటే అసిడిటీ ఈజ్ నథింగ్ బట్ ది వేస్ట్ మన బాడీలో వచ్చేటువంటిది, దాన్ని బయట పంపించడానికి కిడ్నీ ఎఫెక్టివ్గా పనిచేస్తుంటుంది. ఇది కూడా కాకుండా మన బాడీలో ఆల్కలైన్ స్టోర్స్ అని చెప్పి ఉంటాయి మజిల్స్ సెల్స్ లోపల. ఏదైనా సరే అసిడిక్ ఫుడ్ లోపలికి వచ్చిందనుకోండి దానికి అగ్నిష్ట్గా పనిచేయడానికి ఆల్కలైన్ ఫుడ్స్ ఉంటాయి, ఆల్కలైన్ స్టోర్స్. వాటిలో నుంచి వచ్చి దాన్ని అసిడిటీని లెవెల్ని తగ్గించేసి మన బాడీకి సేఫ్ జోన్లో ఉండేటువంటి పిహెచ్ రేంజ్కి తీసుకెళ్ళడానికి మన బాడీలో మెటబాలిజం సెట్ అయి ఉంటుంది. దీన్ని ఏమంటారంటే ప్రాల్ అంటారు, అంటే పొటెన్షియల్ రీనల్ అసిడిక్ లోడ్. అంటే డైజెస్ట్ చేసేసిన తర్వాత ఆ వచ్చేటువంటి పిహెచ్ అసిడిక్గా ఉన్నప్పటికీ కూడా కిడ్నీ దాన్ని కన్వర్ట్ చేయగలిగే కెపాసిటీ ఇది. ప్రాల్ అంటే పొటెన్షియల్ రీనల్ అసిడిక్ లోడ్ అంటారు, ఇది ఒక రీడింగ్ అన్నమాట. సో ఈ ప్రాల్ కన్నా తక్కువ ఉందనుకోండి, ఈ ప్రాల్ అనేది తక్కువ ఉంటే కిడ్నీ ఈజీగా కన్వర్ట్ చేస్తుంది, అది ఆల్కలైన్ అయిపోతుంది లోపలికి వెళ్ళిపోయి. అటువంటి వాటిల్లో అటు కన్వర్ట్ చేయగలిగేటువంటి పదార్థాల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది లెమన్. లెమన్ ప్రాల్ అనేది చాలా తక్కువ ఉంటుంది, అందుకని అది తీసుకోగానే గ్యాస్ట్రిక్ జ్యూసెస్ కడిసి లోపలికి పోగానే మన కిడ్నీ అనే దాన్ని ఆల్కలైన్గా మార్చేస్తుంది, చాలా ఈజీగా మార్చేస్తుంటుంది. కొన్ని కొన్ని పదార్థాలు
ఈ ప్రాల్ రేషియో అనేది చాలా ఎక్కువ ఉంటుంది, హై ఉంటుంది. అంటే కిడ్నీ కెపాసిటీ కన్నా ఎక్కువ దాంట్లో ప్రాల్ రేషియో ఉన్నప్పుడు అది అసిడిటీనే క్రియేట్ చేస్తుంది. అందుకని ఈ విధంగా మనం తీసుకునేటువంటి ఫుడ్ ఐటమ్స్ని అది అసిడిక్గా ఆల్కలైన్ అన్నది డిసైడ్ చేయాలి. అంతేకాని బయట మనం చూసేసి ఓకే ఇది ల్యాబొరేటరీలో టెస్ట్ చేసి పిహెచ్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా లోపలికి వెళ్ళిన తర్వాత అదే ఉంటుంది, చాలా తప్పది. దీన్ని బట్టి ఫైనల్ ఎండ్ ప్రోడక్ట్ అనేది ఏంటి, మీరు అసిడిక్ తీసుకున్నప్పటికీ కూడా మన బాడీలో మెటబలైజ్ అయిపోయి ఎండ్ ప్రోడక్ట్ అనేది దానివల్ల ఆల్కలైన్ వస్తుందా అసిడిక్ వస్తుందా అన్నది మాత్రమే డిసైడ్ చేయాలి. దాన్ని బేస్ చేసుకునే మనం అది మంచిదా కాదా అని డిసైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మిత్రులారా, అసిడిటీ ఇది బయట ఉంది కాబట్టి లోపలికి వెళ్ళి చేస్తుంది, నిమ్మకాయ తీసుకుంటే అసిడిటీ క్రియేట్ చేస్తుంది, చాలా తప్పు. ఇప్పుడు గ్యాస్ లాంటిది ఎక్కువ ఫామ్ అయింది అనుకోండి మీ బాడీలో, ప్లస్ కొంచెం మంట లాంటిది ఏదైనా ఉందనుకోండి, సంజీవిని ఆశ్రమంలో నిమ్మకాయ నీళ్ళు ఇస్తాం. అంటే నిమ్మకాయ నీళ్ళని మొత్తం పిండేమని కాదు, ఒక గ్లాసు నీళ్ళలో 8 నుంచి 10 చుక్కలు వేసేసి ఒక 15 నిమిషాలు వెయిట్ చేసి సిప్ బై సిప్ దాన్ని తాగుతూ ఉండండి అని చెప్తాను. లాలాజలం మిక్స్ అయిన తర్వాత అది లోపలికి వెళ్ళాలి. అలా తీసుకుంటే అసిడిటీ ఆ గ్యాస్ మంట అది కూడా తగ్గిపోతుంది. మరి ఇది నిజంగా అసిడిటీ అయితే నిమ్మకాయ నీళ్ళు ఇస్తే ఎందుకు తగ్గుతుంది, తగ్గదు కదా. సో అది అల్టిమేట్గా మెటబలైజ్ అయిపోయిన తర్వాత ఉండేది ఆల్కలైనిటీ. కాబట్టి ఈ అపోహను వదిలేయండి, ఇది ఒక అపోహ అని చెప్పి ఈ వీడియో ప్రత్యేకంగా చేయడం జరుగుతుంది. సో మన కిడ్నీ యొక్క కెపాసిటీ కన్నా ఎక్కువ ఉంటే అది అసిడిక్ అయిపోతుంది ఎప్పటికీ. అలా అసిడిక్ అయ్యేటువంటి ఫుడ్స్ ఏంటి, వైట్ రైస్, మనం తినేటువంటి రెగ్యులర్ తినేటువంటి వైట్ రైస్, మైదా, వైట్ వీట్ ఫ్లోర్ అంటాం, ఇది షుగర్, సాల్ట్, అలాగే ఈ బేకరీ ఐటమ్స్, స్టోర్డ్ ఫుడ్స్, ప్లస్ ఈ డ్రింక్స్, కూల్ డ్రింక్స్, కాఫీ, టీ, నాన్ వెజిటేరియన్, ఎగ్స్, ఇవన్నీ కూడా మన కిడ్నీ ప్రాల్ కన్నా చాలా ఎక్కువ ఉంటాయి. ప్రాల్ ఈ హై ప్రాల్ ఫుడ్స్ అంటాం. అంటే మన కిడ్నీ వాటిని తీసుకున్న తర్వాత వాటిని పూర్తిగా ఆల్కలైన్గా మార్చలేదు, అందుకే అవి తింటే మీకు అసిడిటీ అవుతుంది. మీకు అసిడిటీ ఎప్పుడైనా వస్తే ముందు చేయాల్సింది ఇవి, వీటిని కట్ చేయండి. వీటిలో ఏమన్నా ఎక్కువ తీసుకున్నారేమో చూడండి, అందుకే అప్పుడు మీకు తగ్గిపోతుంది. అంతేగాని ఏ నిమ్మకాయనో లేకపోతే చింతపండునో దాన్ని మాత్రం తిట్టవద్దు, ఎందుకంటే అవి ఆల్కలైన్ ఫుడ్స్. హై ఆల్కలైన్ ఫుడ్స్ మనం తీసుకుంటే బయట మీకు పుల్లగా ఉండొచ్చు, అది అసిడిక్ అని చెప్పి డిసైడ్ చేయొచ్చు, కానీ లోపలికి వెళ్ళిన తర్వాత ఆల్కలైన్ అయ్యేటివి ఆరెంజెస్, అలాగే ఈ నిమ్మకాయ, అన్ని సిట్రస్ ఫ్రూట్స్ అన్నీ కూడా చాలా వరకు ఆల్కలైన్ ఫుడ్సే. ఎండ్ ప్రోడక్ట్స్ వచ్చేలకి ఆల్కలైన్ అవుతాయి. బ్రౌన్ రైస్, దంపుడు బియ్యం, ప్లస్ ఈ మిల్లెట్స్, చిరుధాన్యాలు అంటాం కదా, అవన్నీ తీసుకోవచ్చు. ప్లస్ మీరు తీసుకోవాల్సింది హెర్బల్ టీ, గ్రీన్ టీ, ఇటువంటివన్నీ కూడా చాలా వరకు అన్ని ఫ్రూట్స్ మనకు అసిడిటీ క్రియేట్ చేయవవి, అవన్నీ ఆల్కలైన్ ఫుడ్స్. మీకు ఎప్పుడైనా హెల్త్ బాగాలేకపోతే మీరు ఆల్కలైన్ ఫుడ్స్ ఉన్న వాటినే తీసుకోవాలి. ఆల్కలైన్ ఫుడ్స్ అంటే రకరకాలు తీసుకోవాల్సిన అవసరం లేదు, నిమ్మకాయ రసం తాగితే చాలు. రెగ్యులర్గా మనం ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక గ్లాస్ నీళ్ళలో నిమ్మకాయ నీళ్ళు నిమ్మకాయ రసం పిండేసుకొని తాగడం అనేది దాన్ని రెగ్యులర్ చేస్తే చాలు, మీ బాడీ ఆల్కలైన్ అయిపోతుందండి. కాబట్టి అసిడిక్ ఇది తీసుకుంటే కడుపులో మంట ఎలా ఉంటుందంటే బయట ఉన్నటువంటి పిహెచ్ లోపల ఉండదని చెప్తున్నాం. బయట శనగపిండికి బజ్జీలకి తేడా ఉంటుంది కదండి, దాంట్లో ఎన్నో మిక్స్ అవుతాయి బజ్జీలు. సో ఈ టేస్ట్ ఆ టేస్ట్ ఒకటే ఉండదు కదా, శనగపిండి టేస్టే ఉండదు కదా, అంటే సింపుల్ చెప్తున్నాను నేను అంతే. అందుకని బయట నోట్లో వేసుకోగానే పుల్లగా ఉంది కాబట్టి ఇది అసిడిక్ అని చెప్పి దాన్ని అవాయిడ్ చేయొద్దు. ఇది అసిడిటీ కాదు, ఆల్కలైన్ ఫుడ్స్ మాత్రమే ఇవి, వీటిని ఎక్కువ తీసుకోండి. ఎటువంటి దాని మీద ఎటువంటి అపోహలు మాత్రం మీరు పెట్టుకోవద్దు మిత్రులారా. అంటే క్లారిఫికేషన్ అనేది కొంచెం లేకపోవడం వల్ల ఈ అపోహ అనేది చాలా ట్రోల్ అవుతూ ఉంటుంది. కాబట్టి మీకు క్లారిటీ వచ్చిందని మేము అనుకుంటున్నాం. ఇటువంటి చిన్న చిన్న అపోహలను క్లియర్ చేయడానికే సంజీవిని ప్రకృతి ఆశ్రమం ఇటువంటి వీడియోస్ చేస్తూ ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే ఇంకో 10 మందికి షేర్ చేయండి దానికి తెలియడానికి. అలాగే కామెంట్ రూపంలో మీరు పెడితే మేము చూస్తుంటాము. అవి హైదరాబాద్ మొయినాబాద్ జేబీఐటి కాలేజ్ దగ్గర ఉండేటువంటి మన సంజీవిని ప్రకృతి ఆశ్రమానికి మీరు అతిథులుగా రావచ్చు. వచ్చి అక్కడ మీకు ఉన్నటువంటి సమస్యలకు, సందేహాలకి పరిష్కార మార్గాలు కూడా తెలుసుకోవచ్చు. అక్కడ మీకు ప్రకృతి ఆహారం కూడా అందించడం జరుగుతుంది. కాకపోతే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మాత్రం మీరు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. కొంచెం బిజీ వస్తుంటుందండి, ఎందుకంటే మాకున్నటువంటి వర్క్లోడ్ మేము వచ్చేటువంటి వేలాది కాల్స్ మేము అటెండ్ కాలేకపోతున్నాం. మాకు మేము ప్రయత్నం చేస్తున్నాము, కొంచెం ఓపిక్గా చేసి అపాయింట్మెంట్ తీసుకొని వస్తారని కోరుకుంటున్నాం. తప్పకుండా కలుస్తారు కదా, మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.